హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు బంధుకు సంబంధించి మరొక పెద్ద శుభవార్త అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. ఇప్పటికే ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా కొత్త రైతులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది అన్నమాట. సిద్ధం చేస్తూ విడుదల చేయడం జరిగింది. ఇక ఎవరెవరికి విడుదల చేస్తున్నారు, ఏ రైతులకు విడుదల చేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇది మరొక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతు బంధు పథకానికి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక 26వ తారీఖున రైతుల ఖాతాల్లోకి రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి మన సీఎం కేసీఆర్ గారు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉన్నారో డబ్బులు ముందుగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలోకే జమ అవుతుందని సీఎం కేసీఆర్ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి ఏదైనా తప్పులు ఉంటే సరిచేసుకోమని కూడా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీకి సంబంధించిన బ్యాంకులు అకౌంట్లు ఇవ్వడం జరిగింది. ఇక రుణమాఫీ ప్రభుత్వం చెల్లిస్తుందని కాబట్టి చాలామంది రైతులు కిస్తీలు కట్టడం లేదు అన్నమాట బ్యాంకుకు. ఇక ఈ నేపథ్యంలో రైతన్నలు డబ్బులు పడ్డా కానీ వెంటనే బ్యాంకులు అయితే అవి జమ చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్లు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది మన సీఎం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే అవకాశం కల్పించడం జరిగింది. ఎవరైతే ముందుగా బ్యాంక్ అకౌంట్లు మార్చుకోవాలనుకుంటున్నారో ఏవియో కార్యాలయానికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్లు మార్చుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ముందుగా గ్రామీణ ప్రాంత బ్యాంకులకు అయితే ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అని తెలియచేయడం జరిగింది. ఇక 26వ తారీఖు నుంచి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అలా 1 ఎకరం నుంచి పెంచుకుంటూ పోతూ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అండి. ఇది అండి వీడియో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ నెల 26వ తారీఖున రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి.